రండి. ఇప్పుడు నేను మన దగ్గర యార్డ్లో ఏమేమి వెహికల్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను. మా యార్డ్లో వెహికల్స్ ఏమేమి ఉన్నాయంటే, ఇప్పుడు క్విడ్ వెహికల్ ఉంది. ఈ క్విడ్ వచ్చేసి ఏమో 2018 మోడల్. ఇది క్విడ్ వచ్చేసి 2018 మోడల్, 1.6 అండి, 100,000 సీసీ ఇది. ఇది వచ్చేసి 1000 సీసీ అండి. ఇది ఇది వచ్చేసి ఏమో పల్స్ వెహికల్. ఇది 2016 మోడల్ వెహికల్. ఇది ఇది 21,000 తిరిగిందండి. ఇది పెట్రోల్ వెహికల్. ఇప్పుడు నెక్స్ట్ వెహికల్ వచ్చేసేమో నిసాన్ మైక్రా. ఇది నిసాన్ మైక్రో వచ్చేసి 2015 మోడల్ వెహికల్ అండి. ఇది ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసేమో మనకు శాంట్రో వెహికల్ అండి. శాంట్రో జిఎల్ఎస్. ఇది 2010 మోడల్ అండి. ఇది శాంట్రో, ఇంకొక శాంట్రో విత్ ఈకో వెహికల్ అంటే పెట్రోల్ కమ్ ఎల్పిజి వెహికల్. ఇది ఇది వచ్చేసి 2009 మోడల్. ఇది ఇది వచ్చేసి హోండా ఇయాన్. ఈ వెహికల్స్ ఏమి నేను చూపించే వెహికల్స్ ఏంటంటే కస్టమర్స్కి లో బడ్జెట్ వెహికల్స్ అండి ఇవి. ఇది వచ్చేసేమో హోండా i10. ఇది ఇది 2008 మోడల్ అండి. ఇది ఇది కూడా హోండా i10 2013 మోడల్ వెహికల్. ఇది 57,000 డ్రివెన్ అయింది. ఇది ఇది వచ్చేసి 2010 మోడల్. ఇది సారీ 2009 మోడల్. ఇది ఈ వెహికల్ వచ్చేసేమో 50,000 రన్ అయింది. ఇది కూడా i10 వెహికల్స్. నేను చూపించేది అన్ని i10 వెహికల్స్ అండి. ఇది 2008 మోడల్, 9 మోడల్, 10 మోడల్, 13 మోడల్స్ వెహికల్స్ ఉన్నాయండి. ఇవి ఇవి వచ్చేసి లెస్ డ్రివెన్ వెహికల్స్ అండ్ బిలో 3 లాక్స్ వెహికల్స్ ప్రైజింగ్ అండి. ఇవి ఇది వచ్చేసేమో i10 అండి, 2010 మోడల్ ఆటోమేటిక్ వెహికల్ అండి. ఇది ఇది వచ్చేసి 2012 మోడల్ పెట్రోకమ్ ఎల్పిజి వెహికల్ అండి. ఇది i10. ఇది వచ్చేసేమో గ్రాండ్ i10. ఇది ఈ గ్రాండ్ i10 వచ్చేసేమో 2015 మోడల్ అండి. ఇది పెట్రోల్ వెహికల్. ఇది ఇది 2016 మోడల్ అండి. ఇది గ్రాండ్ i10 లిమిటెడ్ ఎడిషన్. ఇది ఇది వచ్చేసి 2016 మోడల్, 45,000 కిలోమీటర్స్ రన్ అయిందండి. ఇది ఇది వచ్చేసేమో 2018 మోడల్ గ్రాండ్ i10 స్పోర్ట్స్. ఇది ఇది 50,000 కిలోమీటర్స్ రన్ అయిందండి. ఇది ఇది వచ్చేసేమో గ్రాండ్ i10 2016 మోడల్. ఇది డీజిల్ వెహికల్ అండి. ఇది ఇది వచ్చేసేమో 2009 మోడల్ స్పోర్ట్స్, సారీ 2009 మోడల్. ఇది వచ్చేసి ఆస్ట్రా అండి, i20 ఆస్ట్రా విత్ 8 ఎయిర్ బ్యాగ్స్ వస్తుందండి. ఇది ఇది వచ్చేసేమో 2018 మోడల్ i20 ఆస్ట్రా విత్ 6 ఎయిర్ బ్యాగ్స్ అండి. ఇది 2018 మోడల్. అది ఇదేమో 2017 మోడల్ అండి. ఇది ఇది కూడా ఆస్ట్రా అండి, టాప్ అండ్ డీజిల్ వెహికల్స్ అండి. ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి ఆల్టోస్, ఇవి కూడా చూపించండి సంజయ్ గారు. ఈ మనం వచ్చేది ఇప్పుడు ఆల్టో వెహికల్స్ అండి, లో బడ్జెట్ ప్రైజింగ్ వెహికల్స్ దగ్గర చూస్తున్నాం అండి. ఇది ఓకే. సో ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇది సార్ ఈ ఈ లైన్ ఉంటుంది సార్. ఇది ఇదేంటి? ఇవ్వండి. ఇప్పుడు మనం చూపించేది ఆల్టో K10 అండి. ఆల్టో K10 వచ్చేసేమో 2012 మోడల్ వెహికల్స్ అండి. ఇవి అన్నీ ఇవి అన్ని 1000 సీసీ వెహికల్స్. ఇవి మన దగ్గర ఉన్నది. ఇది కూడా ఆల్టో K10 అండి. ఆల్టో K10 వచ్చేసి మనకి 3 బండ్లు ఉన్నాయండి, 1000 సీసీ వెహికల్స్. ఇవి ఇది వచ్చేసేమో ఆల్టో అండి. ఇది 2008 మోడల్ వెహికల్. ఇది ఇది కూడా ఆల్టో అండి. ఇది ఇది కూడా ఆల్టో K10 అండి. ఇది ఈ వెహికల్స్ అండి. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చేసి మనకు డాట్సన్ రెడీగో వెహికల్స్ అండి. ఇది మనకు నిసాన్ కంపెనీ వెహికల్స్. ఇవి చూడండి, ఇవి అన్నీ వచ్చేసేమో డాట్సన్ రెడీగో వెహికల్స్. ఇది వెహికల్స్ ఆర్ వచ్చేసి మీకు 17-19 మోడల్స్ ఉన్నాయండి. ఈ వెహికల్స్ వచ్చేసేమో మనకు 3.5 రేంజ్ నుంచి వెహికల్స్ ఉన్నాయండి. ఇవి ఆల్ ఆర్ నెగోషియబుల్ ప్రైజింగ్ అండ్ లెస్ డివన్ వెహికల్స్. ఇవి ఇవి ఏంటంటే మనకు ప్రతి కస్టమర్లకి మంచి వెహికల్ విత్ చాలామంది మైలేజ్ మైలేజ్ అంటారు, మైలేజ్ కోసం చాలా మంచి వెహికల్ అండి. ఇవి ఇవి వచ్చేసి ఏంటంటే మీకు మైలేజ్ వచ్చేసి మీకు 18 వరకు ఇస్తుందండి. ఇది ఇన్ సిటీ కానీ లాంగ్ వేస్ కానీ వెహికల్ చాలా మంచి వెహికల్ విత్ 5 సీటర్. ఇది వచ్చేసేమో పోలో అండి, 2016 మోడల్ పెట్రోల్ వెహికల్. ఇది ఇది వచ్చేసి 68,000 తిరిగిందండి వెహికల్. ఇది ఇది వచ్చేసేమో పోలో 2017 మోడల్ డీజిల్ వెహికల్. ఇది ఆల్ స్టార్ వెహికల్ అంటారు. ఇది టాప్ ఎండ్. ఇది వచ్చేసేమో వెంటో 2013 మోడల్. ఇది సడన్ వెహికల్. ఇది ఇది వచ్చేసేమో ఇది కూడా వెంటో వెహికల్, 2013 మోడల్. కానీ ఇది పెట్రోల్ వెహికల్స్ అండి. ఇది ఇది కూడా సెడాన్ వెహికల్స్. ఇప్పుడు నేను చూపించేది అన్ని మీకు సెడాన్ వెహికల్స్ అండి. ఇది ఇది ఆమియో అండి. ఇది 2016 మోడల్ వెహికల్. ఇది ఇప్పుడు ఇక్కడ మనకి దీనికి సంబంధించి ఇది వచ్చేసి వెంటో. ఇది కూడా 2014 మోడల్ అండి. ఇది ఇది కూడా 14 మోడల్ చూడండి. సో ఇప్పుడు దసరాకు సంబంధించి మీ దగ్గర ఎటువంటి ఆఫర్స్ ఉన్నాయి సంజయ్ గారు? ఇప్పుడు నేను ఇంత కూడా మీకు చెప్పిన అదే అండి. దసరాకు సంబంధించిన ఆఫర్స్ వచ్చేసి ఏంటంటే మనకు ఏ ప్రైజింగ్ మనం ఇస్తున్నామో ప్రైజింగ్లో నెగోషియబుల్ అని ఉంటుంది. నెగోషియబుల్ అయిన తర్వాత కూడా మనకు మనకు ఇచ్చే మనం ఏంటంటే 1 ఇయర్ వారంటీ ఇస్తున్నాం. యాక్చువల్ ఏంటంటే కంపెనీ తరఫు నుంచి మనకి ఇచ్చే 1 ఇయర్, 3 ఇయర్స్ వారంటీ లేదంటే